సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బి లో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. అధ్యక్ష అనేకం చెప్పిన అధ్యక్ష, రోజు చాలా అంశాలని మాట్లాడుతున్న అధ్యక్ష, ఈ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రజలు నిర్మించుకున్నటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని 2 నెలల్లో పడగొడతాం, 6 నెలల్లో పడగొడతాం. అధ్యక్ష, ఈ పడగొట్టడానికి కూలగొట్టడానికి ప్రభుత్వ బిల్డింగ్లు కాదు, ప్రభుత్వ భవనాలు కాదు, ప్రజల మనోభావాలు, ప్రజల ఆకాంక్షతో ఏర్పడినటువంటి, ప్రజల విశ్వాసాలతో ఏర్పడినటువంటి, ప్రజల నమ్మకాలతో ఏర్పడినటువంటి, ప్రజల 1000 కళ్ళతో ఆశతో ఎదురు చూస్తూ ఆ ప్రజల ఆశలు నెరవేర్చడం కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి చాలా గర్వంగా చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ప్రజలు మేము ఊళ్ళలో పోతున్నప్పుడు చెప్తుండ్రు అధ్యక్ష, ఏమంటుండంటే దాదాపుగా 10 సంవత్సరాలుగా వీరు చేసినటువంటి దోపిడీ, వీరు చేసినటువంటి అక్రమాలు, వీరు చేసినటువంటి అన్యాయాలు, వీరు చేసినటువంటి మోసాలు, వీరు చేసినటువంటి అనేక అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది, ఒక్కొక్కటిగా బయటపడుతుంది. కాబట్టి ప్రజలను మైండ్ను డైవర్ట్ చేయడం కోసం, ప్రజలను తప్పుదారి పట్టించడం కోసం, ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం కోసం మాత్రమే ఈ పదాలు వాడుతున్నారు, ఈ పదాలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటారు, అర్థమవుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తామని అధ్యక్ష. అధ్యక్ష, ఒక్క విషయం ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తామని అధ్యక్ష, ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి దళితుడే అన్నారు, ఉప ముఖ్యమంత్రి రాజయ్యను చేసి, రాజయ్యను తొలగించి దళిత జాతిని ఘోరంగా అవమానించినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. రాజయ్యను ఎందుకు తొలగించారు, ఏ కారణం చేత తీసేసారు, ఏ కారణం చేత పక్కకు పెట్టారు అనేది ఈనాటికి ఆన్సర్ లేనటువంటి ఒక సందర్భంలో ఈరోజు దళిత జాతి అంతా తీవ్రమైనటువంటి నిరసనతో, తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నది. కాబట్టి ఆ సామాజిక వర్గం మా ప్రభుత్వానికి, మా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిందని చెప్పేసి సగర్వంగా ఇవ్వాలని నేను చెప్పుకుంటున్నా అధ్యక్ష. అదే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక దళితుడైనటువంటి మా బట్టి విక్రమార్కన్నను డిప్యూటీ సీఎం చేసి సగర్వంగా అదే ప్రగతి భవన్లో కూర్చోబెట్టి తన ఉందాతనాన్ని చాటుకున్నటువంటి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి అని చెప్పేసి చాలా గర్వంగా చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు దళితులను ఉద్ధరిస్తున్నాం, దళితులను అభ్యున్నత ప్రభుత్వం తోడ్పడుతుందని చెప్పేసి గత 10 ఏళ్ళుగా చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఏం చేశారు అధ్యక్ష, దళితులకు సబ్ ప్లాన్ అన్నారు, సబ్ ప్లాన్ బాగలేదని చెప్పేసి సబ్ ప్లాన్ తీసేశారు, సబ్ ప్లాన్ తీసేసి రకరకాల పేర్లు పెట్టారు. కానీ అధ్యక్ష, నేను ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు రాజశేఖర రెడ్డి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినారు. ప్రతి గ్రామంలో ప్రతి సంవత్సరము ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు వచ్చాయి, బీసీలకు బీసీ కార్పొరేషన్ లోన్లు వచ్చాయి, ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ లోన్లు వచ్చాయి. ఒక్కొక్క గ్రామానికి, పెద్ద గ్రామం అయితే 10 యూనిట్లు 15 యూనిట్లు 20 యూనిట్లు వచ్చేది, బీసీలకు కూడా 10 యూనిట్లు 15 యూనిట్లు 20 యూనిట్లు వచ్చేసేది. అట్లాగే వీటితో పాటు ఇండస్ట్రియల్ లోన్స్ కూడా ఎస్సీలకు ఉండేది. ఈ రకరకాల పేర్లు పెట్టేసి దాదాపుగా 5 సంవత్సరాలంటే పెద్ద గ్రామానికి 20 యూనిట్లు ఉంటే 5 సంవత్సరాలలో ఒక్కొక్క గ్రామానికి 100 యూనిట్లు వచ్చేది. 10 సంవత్సరాల కాలంలో ఒక్క విలేజ్కి 200 యూనిట్లు గతంలో వచ్చినటువంటి ఒక పరిస్థితి మనం చూసినాం. ఆ యూనిట్లలో 10 లక్షలు 8 లక్షలు 9 లక్షలు 5 లక్షలు 1 లక్ష రూపాయల వరకు కూడా యూనిట్స్ ఉండేవి. ఇవన్నిటి కూడా తీసేసారు, ఇవన్నిటి కూడా బొందబెట్టేసారు, ఇవన్నిటి కూడా ఖతం చేసేసి దళిత బంధు అనే ఒక ముద్దు పేరు పెట్టేసి కొంతమందికి ఇచ్చేసి ఆ ఇచ్చిన దాంట్లో కూడా రకరకాల అవినీతి, అది నేను చెప్పిన మాట కాదు, అప్పటి ముఖ్యమంత్రి అవినీతి గురించి బయటపెట్టినటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అట్లా ఈ విధంగా దళిత జాతిని మోసం చేయడంతో పాటు అనేక రంగాల్ని, బీసీలను కూడా మోసం చేశారు. బీసీ కార్పొరేషన్ లోన్లు పోయినాయి, బీసీ ఇండస్ట్రియల్ లోన్స్ పోయినాయి, ఇవన్నీ మోసం చేసినటువంటి ఒక పరిస్థితుల్లో, ఈ పరిస్థితుల్లో ఈ వర్గాలకు అభ్యున్నతి కలగాలంటే, ఈ వర్గాలకు మేలు జరగాలంటే, ఈ వర్గాలకు న్యాయం జరగాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష అని చెప్పేసి తెలంగాణ సమాజం భావించి ఈరోజు కాంగ్రెస్ను ఆదరించిందని చెప్పేసి సగర్వంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. 2 విషయాలను మనం గుర్తు చేసుకోవాలి.
తెలంగాణ ఉద్యమం నడిచిందే నీళ్లు నిధులు నియామకాలు. నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైన్తోనే తెలంగాణ ఉద్యమం నడిచింది. నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైన్ పూర్తిగా ఎగిరిపోయి, పూర్తిగా కనుమరుగైపోయి, ఇలా ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఒక పరిస్థితి మనం గమనించినాం. అధ్యక్ష, మనం చూసుకుంటే ఏ ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఉద్యమానికి ఊపిరిలూదిందో, ఏ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమానికి వాయుపట్టు అయిందో, ఆ ఉస్మానియా యూనివర్సిటీలో 1200 పోస్టులు ఉండవలసి ఉండి కనీసం 40% కూడా లేని పరిస్థితుల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టనటువంటి ఒక దయనీయమైనటువంటి ఒక పరిస్థితి ఉంది. అధ్యక్ష, బడ్జెట్ చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉస్మానియా యూనివర్సిటీకి కేటాయించినటువంటి నిధుల కంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే నాకు ఒక మాట గుర్తుకొస్తుంది అధ్యక్ష, ఆనాడు మన ధర్మశాస్త్రంలో నేను ఎక్కడో చదువుకున్నా, కింది వర్గాలు చదువుకోవద్దు, కింది వర్గాలు చదువులకు దూరంగా ఉండాలని చెప్పేసి నేను ఎక్కడో చూసిన అధ్యక్ష, అదే మాకు ఈరోజు అర్థమవుతుంది అధ్యక్ష. తెచ్చుకున్న 10 సంవత్సరాల ప్రభుత్వంలో వచ్చిన తెలంగాణలో వచ్చినటువంటి ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకుంటున్నటువంటి కళాశాలల్ని యూనివర్సిటీల్ని నిర్వీర్యం చేసిరు, వీరిని చదువుకు దూరం చేసిన అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఇది దుర్మార్గం కాదా, ఇది మోసం కాదా, ఇది దగా కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నది అధ్యక్ష. ఇవన్నీ కూడా నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు అధ్యక్ష, ఇవన్నీ కూడా పేపర్లలో వచ్చినాయి అధ్యక్ష, ఇవన్నీ కూడా సమాజం చూసింది అధ్యక్ష, సమాజం మాట్లాడుతుంది అధ్యక్ష. అభివృద్ధి 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 అని చెప్పేసి అంటారు అధ్యక్ష, సంక్షేమం అంటున్నారు అధ్యక్ష, సంక్షేమం సంక్షేమం అని చెప్పేసి పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. సంక్షేమానికి మేమే ఉదాహరణ, సంక్షేమానికి మేమే పెద్దపీట, సంక్షేమం అంటేనే మేము, మేమంటేనే సంక్షేమం అని చెప్పేసి మాట్లాడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, నిజంగా మీ సంక్షేమాన్ని ప్రజలు విశ్వసిస్తే, మీ సంక్షేమాన్ని ప్రజలు నమ్మితే, మీరు చేస్తున్నటువంటి సంక్షేమాన్ని ప్రజలు 100% గుర్తిస్తే, ఎందుకు ఖమ్మంలో 1 సీటుకు పరిమితమయ్యారు, ఎందుకు నల్గొండలో 1 సీటుకు పరిమితమయ్యారు, ఎందుకు వరంగల్లో 1 సీటుకు 2 సీట్లకు పరిమితమయ్యారు, ఎందుకు మహబూబ్నగర్లో 1-2 సీట్లకు పరిమితమయ్యారు, ఎందుకు మిమ్మల్ని ప్రజలు విశ్వసించలేదు? ఇప్పటికైనా ఇప్పటికైనా గుణపాఠం తీసుకోండి, ఎప్పటికైనా గుణపాఠం తీసుకోండి, అహంకారాన్ని తగ్గించుకోండి, అహంకారాన్ని తగ్గించుకొని రియలైజ్ కండి, ప్రజలు క్షమిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, 2 విషయాలు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అనేక సందర్భాల్లో నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు అధ్యక్ష. అనేక సందర్భాల్లో భాషా పండితులు వాళ్ళు అయినట్టు, యువతలోళ్ళు భాష మార్చుకోవాలన్నట్టు, యువతలోళ్ళు మాట్లాడుతుందే తప్పు, అవతలోళ్ళు మాట్లాడుతుందే సత్యం అన్నట్టు మాట్లాడుతారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు వారి భాష చెప్పుకుంటూ పోతే, వారి భాషను మీకు ప్రస్తావిస్తే, వారి భాషను ఇక్కడ మీ ముందు పెడితే చరిత్ర మనల్ని క్షమించదని చెప్తా ఉంటా అధ్యక్ష. నేను ఒక సందర్భంలో మా ముఖ్యమంత్రి గారికి మా శ్రీధర బాబాను నడితే వారి భాషను మనం అందులో చదవద్దు, వారు చేస్తున్నటువంటి తప్పు మనం చేయొద్దని చెప్పేసి మాకు వారు సూచనలు ఇస్తుంటారు అధ్యక్ష. నిజంగా ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక మాజీ శాసనసభ్యుడు, ఒక మాజీ ఎంపీ చెప్పు చూపిస్తూ మాట్లాడటం అంటే ఎంత దుర్మార్గం అధ్యక్ష, ఎంత దుర్మార్గం అధ్యక్ష. ఆనాడు ఉద్యమ నాయకుడిగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్ బద్దలు కొడతాం, ఆ ప్రగతి భవన్ ప్రజా సంక్షేమ భవన్గా మారుస్తామంటేనే అదేదో తప్పైనట్టు, అదేదో నేరమైనట్టు, దమ్ముందా ఇదా అదా అని చెప్పేసి మాట్లాడారు అధ్యక్ష. ఈరోజు వాళ్ళు మాట్లాడుతుంది ఏంది అధ్యక్ష, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష ఏంది అధ్యక్ష. అందుకనే మీ ద్వారా ఇక్కడ ఈ సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష, ఈ భాష మీద మాట్లాడుతున్నటువంటి మాటల మీద ఏదన్నా ఒక రెవల్యూషనరీ తీసుకొచ్చి ఏదన్నా ఒక చట్టం చేయాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రభుత్వం యొక్క ఆకాంక్ష కూడా ఒకటే అధ్యక్ష, ఈ ప్రభుత్వం దళిత పక్షపాతి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం గిరిజన పక్షపాత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మైనార్టీ పక్షపాత ప్రభుత్వం. గత ప్రభుత్వం మైనార్టీ వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం, దళిత వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం, గిరిజన వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం, అనేక వర్గాల అనేక రంగాల విధ్వంసం చేసినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి సగర్వంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. దానికి ఉదాహరణ ఈరోజు మీకు చెప్తున్నా అధ్యక్ష, ముస్లిం వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం అనటానికి
ముస్లిం రిజర్వేషన్లు 12% అన్నారు, ఇవ్వలేదు అధ్యక్ష. అట్లాగే గిరిజన వ్యతిరేక ప్రభుత్వం అయినందుకు దానికి సంబంధించినటువంటి కూడా ఆధారాలు అధ్యక్ష. అందుకనే అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంది ఒకటే అధ్యక్ష, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో పోవాలి, ఈ రాష్ట్రం సంక్షేమ పదంలో పోవాలి, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలని చెప్పేసి ప్రజలు కోరుకున్న అధ్యక్ష. ఆ కోరికతోనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయితేనే అవి చేయగలుగుద్ది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేనే అవి సాధ్యమవుతుందని చెప్పేసి ప్రజలు ఆదరించినని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది ఆత్మగౌరవం స్వేచ్ఛ అనేటువంటి అంశం మీద తీసుకొచ్చుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు అనేక సందర్భాల్లో మనం మాట్లాడినాం, తెలంగాణలో స్వేచ్ఛ లేదు, తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు, తెలంగాణలో నిర్బంధం ఉంది, తెలంగాణలో దుర్మార్గం ఉందని చెప్పేసి మాట్లాడినాం అధ్యక్ష. గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణలో మాట్లాడే స్వేచ్ఛను భావ స్వేచ్ఛను హరించింది అధ్యక్ష. తెలంగాణలో సభ పెట్టుకునే హక్కు లేదు, తెలంగాణలో మాట్లాడే హక్కు లేదు, తెలంగాణలో తన నచ్చినటువంటి అభిప్రాయాన్ని చెప్పుకునేటువంటి ఒక స్వేచ్ఛ లేకుండా ఒక నియంతృత్వాన్ని ఒక అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగించారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష.